उपाध्याय मित्रुलकु नमस्कारं, वेलकम टू एसपीवी टीवी। సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక సంవత్సరం పూర్తి సర్వీస్ చేసినంత గాను జీతంలో పెరుగుదల భాగంగా ఒక యాన్యువల్ ఇంక్రిమెంట్ ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది। అయితే ప్రభుత్వ ఉద్యోగి అన్య అర్హతలు కలిగి ఉండి ఖాళీ లేని కారణంగా ప్రమోషన్ పొందే అవకాశం లేకపోవడం చేత అతనికి అదనంగా పొందే బెనిఫిట్ కోల్పోకుండా ఉండేందుకు వీలుగాను 1982 నుంచి ఒక కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టడం జరిగింది। దీనినే ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అనేసి పిలుస్తాం। सो ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగి అదనంగా మరొక ఇంక్రిమెంట్ పొందడం అనేది జరుగుతుంది। ప్రస్తుతం ఈ స్కీమ్ అనేది 6 12 18 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగికి వర్తిస్తుంది। లేదా ఈక్వలెంట్ కేటగిరీలో ఉన్న ఉద్యోగి 6 12 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత పొందే స్కేల్ అర్హత ఏమిటి, అదే విధంగా 24 సంవత్సరాల స్కేల్ పొందాలంటే 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే సరిపోతుందా లేదా అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా అవసరమా, దీనికి డిపార్ట్మెంట్ టెస్ట్ ఏమైనా రాయవలసిన అవసరం ఉంటుందా లేదా ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా, అదే విధంగా 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని డిపార్ట్మెంట్ టెస్ట్ పూర్తి చేసిన ఉద్యోగి 24 ఇయర్స్ స్కిల్ తీసుకుంటే ప్రయోజనమా లేదా ప్రమోషన్ పొందిన తర్వాత 24 ఇయర్స్ కాకుండా ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ తీసుకుంటే ప్రయోజనమా అనేది ఈ వీడియోలో చూద్దాం। ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అనేది ఎస్జిటి ఎల్పిటి పిఈటి కేటగిరీలకు ఒక విధంగాను స్కూల్ అసిస్టెంట్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకు ఒక విధంగా వర్తిస్తాయి। దీనిలో ముందుగా ఎస్జిటి ఈక్వలెంట్ కేటగిరీ అయినటువంటి ఎల్పిటి మరియు పిఈటిలకు సంబంధించి చూసినట్లయితే 6 ఇయర్ స్కేల్ తీసుకోవడానికి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఎటువంటి అర్హతలు ఉన్నాయో అదే అర్హతతో 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఉద్యోగికి ఇంక్రిమెంట్ అదనంగా లభిస్తుంది। అదే 12 ఇయర్స్ పొందాలంటే ఎస్జిటి లేదా ఈక్వలెంట్ కేటగిరీలో ఉన్నటువంటి ఒక టీచరు స్కూల్ అసిస్టెంట్ లేదా ఈక్వలెంట్ కేటగిరీలో ఉన్నటువంటి విద్యార్హతను పొంది 12 సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేసి ఉండాలి। అటువంటి ఉద్యోగికి 12 ఇయర్ స్కేల్ అనేది అదనపు ఇంక్రిమెంట్ వర్తిస్తుంది। ఎస్జిటి కేటగిరీలో 18 ఇయర్స్ స్కేల్ పొందాలంటే అదనపు క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు, 12 సంవత్సరాల స్కేల్ పొందడానికి అర్హత ఉంటే చాలు, మరియు 18 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి ఒక ఉద్యోగి 18 స్కేల్ అదనపు స్కేల్ను పొందే అవకాశం ఉంది। ఇక 24 ఇయర్స్లో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ పొందాలంటే మనకి చాలా రకాలైనటువంటి కండిషన్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది। క్వాలిఫికేషన్స్, డిపార్ట్మెంట్ టెస్ట్లు, ఏజ్, అదేవిధంగా ప్రమోషన్ ముందు తీసుకుంటే మంచిదా ప్రమోషన్ తర్వాత తీసుకుంటే మంచిదా అనే ఆలోచన చేసుకొని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। 24 ఇయర్స్ స్కేల్ పొందడానికి ముందుగా విద్యార్హత చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ లేదా ఈక్వలెంట్ కేటగిరీకి సమానమైన క్వాలిఫికేషన్ పూర్తి చేసి ఉండాలి। ఎస్జిటి కేటగిరీలో ఉన్న ఉద్యోగి 24 ఇయర్స్ స్కేల్ పొందటం అంటే హెచ్ఎం ప్రమోషన్తో సమానం, అందుకని హెచ్ఎం ప్రమోషన్కి అవసరమైన డిపార్ట్మెంట్ టెస్ట్లను ఈ ఎస్జిటి ఉద్యోగి పూర్తి చేసి ఉండాలి। అనగా ఈఓటి జీఓటి అనేది ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ మండల పరిషత్తులో పనిచేస్తున్నటువంటి పాఠశాలలో ఉద్యోగులు పూర్తి చేసి ఉండాలి, అదే మున్సిపల్ మరియు ఎయిడెడ్ పాఠశాల విషయానికి వస్తే హెచ్ఎం అకౌంట్ టెస్ట్ను పూర్తి చేసి ఉండాలి। హెచ్ఎం ప్రమోషన్ పొందాలంటే స్కూల్ అసిస్టెంట్ ఈక్వలెంట్ కేటగిరీలో క్వాలిఫికేషన్ పూర్తి చేసి ఈఓటి జీఓటి డిపార్ట్మెంట్ టెస్ట్లు పాస్ అయి ఉండాలి। అయితే 50 సంవత్సరాలు ఏజ్ లిమిట్ దాటిన ప్రతి స్కూల్ అసిస్టెంట్కు హెచ్ఎం ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది, ఇక్కడ డిపార్ట్మెంట్ టెస్ట్ యొక్క అవసరం లేదు। అయితే ఎస్జిటి కేటగిరీలో మాత్రం 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వ్యక్తికి 24 ఇయర్ స్కేల్ పొందాలంటే తప్పనిసరిగా ఈఓటి లేదా జీఓటి అనేది పూర్తి చేసి ఉండాలి। మరొక కండిషన్ ఏమిటంటే 24 సంవత్సరాల స్కేల్ పొందాలంటే 24 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసే సమయానికి ముందుగానే డిపార్ట్మెంట్ టెస్ట్లు అనేవి పూర్తి చేసి ఉండాలి, అంతేగాని 24 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన తర్వాత డిపార్ట్మెంట్ టెస్ట్లు పాస్ అయితే ఈ స్కేల్ అనేది వర్తించదు। ఇక థర్డ్ వన్, 24 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఇద్దరు ఉపాధ్యాయులు పొందే బెనిఫిట్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఇప్పుడు చూద్దాం। ఉద్యోగి 24 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకొని స్కేల్లో 24 ఇయర్ స్కేల్ పొందడం జరిగింది, దీని ద్వారా ఒక ఇంక్రిమెంట్ను, ప్రమోషన్ ద్వారా మరొక ఇంక్రిమెంట్ పొందాడు, ప్రమోషన్ తర్వాత వచ్చే 6 12 సంవత్సరాల ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్కు ఇతను అర్హుడు కాదు, ఎందుకంటే అప్పటికే ఇతను 4 ఇంక్రిమెంట్లు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్లో తీసుకోవడం జరిగింది। అదే బి అనే వ్యక్తి 24 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని డిపార్ట్మెంట్ టెస్ట్లు క్వాలిఫికేషన్ అన్నీ పూర్తి చేసుకున్నప్పటికి కూడా ముందు ప్రమోషన్ తీసుకోవడం వల్ల 2 ఇంక్రిమెంట్లు, తర్వాత 6 12 ఇంక్రిమెంట్లు తీసుకోవడం వల్ల మరొక 2 ఇంక్రిమెంట్లు, మొత్తం 4 ఇంక్రిమెంట్లు లబ్ధి పొందాడు। అంటే ఏ కన్నా బి అనే ఉద్యోగి అదనంగా మరొక 2 ఇంక్రిమెంట్లు పొందాడు, అందుకని అధిక సర్వీస్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు డిపార్ట్మెంట్ టెస్ట్లు పొంది ఉన్నప్పటికీ కూడా 24 సంవత్సరాల స్కేల్ తీసుకోకుండా
తర్వాత ప్రమోషన్ ద్వారా వచ్చేటటువంటి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా పొందేటటువంటి లబ్ధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధమైన ప్రయోజనాన్ని పొందే ఆప్షన్స్ ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎస్జీటీ ఈక్వలెంట్ కేటగిరీలో 24 స్కేల్ తీసుకోవాలంటే ఎటువంటి అర్హతలు కావాలో అదే కండిషన్స్ స్కూల్ అసిస్టెంట్ లేదా ఎల్ఎఫ్ఎల్ కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగికి వర్తిస్తాయి